సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న ఉర్దూ కథ కత్తి రచన జిలానీ బాను అనువాదం ఆదోని భాష కథ వినండి కత్తి నా దగ్గర ఒక కత్తి ఉంది అందుకే జనం నా ప్రాముఖ్యత గుర్తించారు నా దగ్గరున్న కత్తితో నేనెవరి మీదైనా దాడి చేయగలనని తెలుసు కాబట్టి కత్తి పనేమిటి పొడవటమే కదా చేతిలో కత్తి ఉంటే మనకు వ్యతిరేకంగా లేచిన చేతుల్ని నరికేయచ్చు మనకు విరుద్ధంగా మాట్లాడిన నాలుగును కోసేయచ్చు మనకు పోటీగా ఎత్తిన మెడను వంచొచ్చు కత్తితో కాని పని ఉంది కత్తితో గృహిణులు కూరగాయలేకొస్తున్నారా మేధావులు కత్తి మనని కలంగా వాడుతున్నారా పిల్లలు నిజం కత్తితో ఆడుకోవటం మీరు చూశారా ఇప్పుడు ఇవన్నీ అసాధ్యం కాదు గృహిణులు కూరగాయలకు బదులు గుండెల్ని కోస్తున్నారు మేధావులు కలం స్థానంలో కత్తిని వాడుతున్నారు పిల్లలు మాట నెగ్గించుకోవటానికి కత్తిని జుళిపిస్తున్నారు నేను కూడా ఓ కత్తి సంపాదించాను కత్తిని పొందగానే ముందుగా నాకు నా శత్రువులు గుర్తొచ్చారు తర్వాత ఎన్నో లావాదేవీలు గుర్తొచ్చాయి హఠాత్తుగా నేను ఎంతో ఎత్తుకు ఎదిగిన భావన కలిగింది ఇక ఎన్నికల్లో నిలబడాలనుకున్నాను మంత్రినయ్యే అవకాశాల గురించి ఆలోచించాను దానివల్ల వనకూడే లాభాలని బేరీజు వేసుకున్నాను ఎందుకంటే కత్తి ఉన్నవాడికి ఈ లోకం దాసోహం అంటుంది మరి నాకు కత్తి ఎలా దొరికిందో తెలుసుకోవటానికి కొందరు జుట్టు పీక్కుంటున్నారు పాతకాలంలో చక్రవర్తి చనిపోయే ముందు తన కరవాలాన్ని వారసుడికి అప్పగించే ఆచారాన్ని వారు మర్చిపోయారు ఈ ఆయుధంతో ప్రజల రక్తం చెందించే అధికారం నీకిస్తున్నాను రక్తపాతంతోనే రాజ్యం సిద్ధిస్తుంది అంటూ వారసుడికి కత్తి అందిస్తూ హితబోధ చేసేవాడట ఈ సూత్రం ప్రకారమే నా బాసు ద్వారా నాకు ఈ కత్తి సంక్రమించింది ఇప్పుడు లోకం నాకు దాసోహం అంటుంది అయితే ఈ కత్తి పదును తగ్గకుండా ఉండాలంటే దీన్ని నిరంతరం వాడుతూ ఉండాలి అందుకే నేను రోజు ఉదయం లేవగానే దీన్ని నా భార్యపై ప్రయోగిస్తాను రాణి నా పిలుపు ఇంట్లో పిడుగులా గర్జిస్తుంది బెదిరిన లేడిలా ఆమె వణికిపోతూ నా దగ్గరకు వస్తుంది చేతిలో పిల్లవాడి పాల చేస్తా ఉంటుంది నుదుటి మీద వంటింటి మసి బుగ్గలపై నిన్న రాత్రి నా అల్లరి తాలూకు ఘాట్లు కనిపిస్తుంటాయి నా పిలుపులోని తీవ్రతను బట్టి తనకి రోజు మూడిందని అర్థం చేసుకుంటుంది ఇరవై ఏళ్ల క్రితం మా పెళ్ళైన నాటి నుంచి నా నోట్లో ఒక పదునైన కత్తి ఉందని దాని మొన ఎప్పుడూ తన గుండెను చేల్చటానికి సిద్ధంగా ఉంటుందని ఆమెకు తెలుసు అందువల్ల ఆమె సదా నా సేవకు సిద్ధంగా ఉంటుంది సతీ సావిత్రిలా ఆమె మెడలో నేను ఉరితాడు వంటి తాళి కడుతున్నప్పుడే పురోహితుడు మంత్రాలు చదువుతూ పదకొండు వేల దేవతల సాక్షిగా ఆమెతో ప్రమాణం చేయించాడు నాతోనే బతకాలని నాతోనే చావాలని అందువల్ల ఆమె నా సేవలోనే చచ్చి పుణ్యం కట్టుకోవాలని నేను కృషి చేస్తున్నాను అందుకే ఇప్పుడు ఆమె చెయ్యని నేరానికి దోషిలా నా ముందు తల ఉంచుకుని నిల్చుని ఉంది నేను కత్తిని జుడిపించాను బోట్లకు పాలిష్ ఎలాగైనా చేసేది నా బ్రౌన్ కలర్ టై ఎక్కడుంది నేను ఆఫీస్లో తయారు చేసిన ప్లానింగ్ కమిషన్ ఫైల్ కాపీ కనిపించడం లేదు నిన్న ఆ థియేటర్లో సినిమాకి ఎందుకు వెళ్ళావు నా స్టెనోకి ఆ సినిమా అంటే ఎంతో ఇష్టమని నీకు తెలీదా ఆమె సంతోషం కోసం వెంట వెళ్లాల్సి వచ్చింది కానీ మాకన్నా ముందే నువ్వు అక్కడ అఘోరించావు పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తుంటే ఎంత క్షేమ్గా ఫీల్ అయ్యానో తెలుసా నిన్ను చంపిన పాపం లేదు నా ఒక్కో కత్తిపోటు ఒక్కో రకంగా ఆమె గుండెను చీల్చి చండాడుతుంది నేను ప్రతిరోజు ఇలాగే ఆమెను హతమారుస్తుంటాను ఆ సంగతి మా కాలనీలో ఎవరికీ తెలియదు రాణి రోజూ చస్తున్నా మార్టం చేయటానికి పోలీసులు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు ఆమెను అలా హత్య చేశాక నేను టీవీగా అద్దం ముందు నిల్చొని నా కొత్త సూటుపై పర్ఫ్యూమ్ చల్లుకుంటాను రాత్రి ఆలస్యంగా వస్తాను గేటు తెరిచి ఉంచు అంటూ హుకుం జారీ చేస్తాను అప్పటికే శవంలా మారిన రాణి జీవం లేని కళ్ళతో నాకేసి భీతిగా చూస్తూ తలూపుతుంది ఇక రాత్రి అదే శవంతో మళ్ళీ ఆడుకుంటాను మరటు కోరికతో మృదత్వం లేని చేతులతో నలిపేస్తాను చివరికి పెదవి విరుస్తూ దెప్పి పొడుస్తాను చిచి ఒత్త ఎముకలు మాంసమే లేదు వేడి కూడా లేదు ఐసులా చల్లబడ్డావు అంతే కత్తి సూటిగా ఆమె గుండెల్లో దిగుతుంది తర్వాత పార్టీల్లో మిత్రుల మధ్య భార్యతో సుఖం లేని దురదృష్టవంతుడిలా పోజు పెట్టి వాపోతాను ఇంట్లో బుద్ధిగా సుఖం లేదురా అందుకే విమల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఏం చేయను నా భార్య బాడీ డెడ్ బాడీలా చల్లగా ఉంటుంది నీ కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా అంటూ మిత్రులు నాపై సానుభూతి ప్రకటిస్తారు వాళ్ళకు కూడా తెలుసు నా దగ్గర ఒక కత్తి ఉందని దాన్ని బయటకు తీస్తే వారికి పుట్టగతులుండవని ఓసారి మా ఆఫీస్లోని మరో సెక్షన్ ఇన్ఛార్జీ అయిన మిత్రుడు ఊగుసిపోక నా క్యాబిన్కి వచ్చి కాలక్షేపం చేస్తున్నాడు గురు నాతో చిన్న పని చేసి పెట్టవా నీ సెక్షన్లో ఉన్న క్లర్క్ రమేష్ని డిగ్రేడ్ చేసి నా సెక్షన్లోకి తూసే వాడి స్థానంలో మా వాడిని చేర్చాలి అన్నాడు అదెంతసేపు నిజానికి ఆ రమేష్ కానీ నేనే తీయాలనుకుంటున్నాను వెదవా ఏమీ పుచ్చుకోకుండా ఫైల్డ్ అని చకచకా కదిలిస్తున్నాడు మా సెక్షన్ కల్చర్ని చెడగొట్టేశాడు యూజ్లెస్ ఫెలో అలాగైతే వద్దులే గురు అలాంటి వాడు మా సెక్షన్కొస్తే మాకు చిక్కులు తెచ్చి పెడతాడు మిత్రుడు కంగారుగా అన్నాడు పర్వాలేదులే నువ్వు పెట్టే చిక్కుల ముందు వాడి చిక్కులు ఏపాటి నీ చిక్కులతో ఆ వెదవకి చుక్కలు చూపెట్టు అంటూ గట్టిగా నవ్వాను మావాడు నాకన్నా గట్టిగా నవ్వేశాడు ఆ తర్వాత మా సంభాషణ ఫుల్ మూన్ మీదకెళ్ళింది మాకు పరిచయమైన ఓ సుందరాంగికి మేం పెట్టిన ముద్దు పేరు అది ఆమె అందచందాలు వంపు సొంపులు ఎత్తుపల్లాల గురించి కుతూహలంగా చర్చిస్తున్నాము అప్పుడే పానకంలో పుడకల టేబుల్ మీది ఫోన్ మోగింది సామాన్యంగా నేను ఫోన్ ఎత్తను ఫ్యూన్ లోపలికొచ్చి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు నేను కళ్ళతోనే సైగ చేశాను నా కోడ్ అర్థం చేసుకుని సార్ మీటింగ్లో బిజీగా ఉన్నారు ఫోన్ దగ్గరికి రాలేరు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫ్యూన్ మరి రేపు ఫుల్ మూన్ కలిసే అవసరాన్ని క్రియేట్ చెయ్యి మిత్రుడికి సలహా ఇచ్చాను ఇంటి నుంచి అమ్మగారు ఫోన్ చేశారు సార్ మీ నాన్నగారి ఆరోగ్యము బాగాలేదట అర్జెంటుగా చూడాలనుకుంటున్నారట విషయం చెప్పి బయటకు వెళ్ళాడు ఫ్యూన్ చచా ఇదో తలనొప్పి ఆఫీస్కు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు ప్రభుత్వ పనులు చెడగొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా నా భార్యకు అర్థం కాదు విసుక్కున్నాను ఈ భార్యలంతా ఇంతే గురు తమ భర్తలు పనిచేసే ఆఫీసుల్ని తమ సొంత జాగీర్లు అనుకుంటారు ఫుల్ మూన్ గురించి రసవత్తరమైన చర్చ జరుగుతున్నప్పుడు మీ నాన్నగారి టాపిక్ వచ్చి మూడంతా చెడగొట్టింది మిత్రుడు నొచ్చుకున్నాడు ఫోన్ మళ్ళీ మోగింది ఫ్యూన్ పరుగున లోపలికొచ్చాడు ఫోన్ ఎత్తకు బయటికెళ్ళు అతన్ని గద్దించి బయటకు తరిమేశాను చాలాసేపు మోగింది ఫోను ఇది ఖచ్చితంగా నాన్న ఫోనే నేను ఫోన్ ఎత్తగానే తన బాధల చిట్టా విప్పుతాడు రాత్రంతా నిద్ర పట్టలేదురా ఛాతీలో నొప్పిగా ఉంది బీపీ పెరిగింది అంటూ రోజు ఇదే ఏడుపు ఇవన్నీ డాక్టర్కు చెప్పాల్సిన మాటలు నాకు చెబితే ఎలా నేను వెళ్లి చూస్తే ఆయన బాగవుతాడా ఈ ముసలాళ్ళకి పొద్దుపోదు మా ప్రాణాలు పీక్కు తింటారు అందుకే యూరోపియన్లు వయసు మళ్ళిన తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించి చేతులు దులుపుకుంటారు ఈ కాలంలో సహవయస్కులు మాత్రమే కలిసి ఉండగలరు వయసు మళ్ళిన పిచ్చి వాళ్లతో కలిసి ఉంటే మనకు పిచ్చెక్కుతుంది ఓసారి ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు చెప్పేశాను కూడా రోజు నాకు ఫోన్ ఎందుకు చేస్తావు నానా ఇక్కడికి వస్తే ఆఫీస్లో నాకెంత నష్టం జరుగుతుందో నీకు తెలుసా అని నా కత్తి మొన ఆయన గుండెను తాకుతుందని నాకు తెలుసు ఆయన విలవెల్లాడాడు వద్దునాయనా నువ్వు నా కోసం వచ్చి నీ పనుల్ని చెడగొట్టుకోవద్దు నాకేమైంది బాగానే ఉన్నాను ఏదో నిన్ను చూడాలనిపించి ఫోన్ చేశాను అంటూ ముసలాయన దారికొచ్చాడు కొన్నాళ్ళు చేయనే లేదు నాకు తండ్రి అయిన ఈ ముసలి వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ లాభ నష్టాల గురించి ఆలోచించలేదు ఎటువంటి లాభాపేక్ష లేకుండా జీవితం అంతా గడిపేశాడు లోకాన్ని బెదిరించటానికి నాలాగా కత్తి సాయం తీసుకోలేదు అందువల్ల ఆయనంటే ఎవరికీ భయం లేదు భార్య పిల్లలు కానీ బంధుమిత్రులు కానీ ఆయన్ని లెక్క చేయరు రిటైర్ కాగానే ఆయన్ని అందరూ కలిసి పంచుకున్నారు ఇప్పుడు చీకటి గదిలో ఒంటరిగా తనతో తను మాట్లాడుతూ గడుపుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఇల్లు ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు ఆయన ఆరోగ్యము సుఖ సంతోషాలని కూడా అందరూ కలిసి పంచుకుని ఆయన్ని ఒంటరిగా వదిలేశారు ఆయన హార్ట్ పేషెంట్ అని అందరికీ తెలుసు అందుకే ఆయన కోసం నేను ఒక నౌకరిని నియమించాను ఇప్పుడు ఆ విధవ బోర్ కొట్టి టైంపాస్కి బయటకు వెళితే నేనేం చేసేది కోడలు తన చేత్తో అన్నం తినిపించాలని ఆశిస్తే ఎలా కొడుకు స్వయంగా వచ్చి మాత్రలు మింగించాలని ఆశపడటం తప్పు కాదా పిల్లలు కూడా ఆయన లెక్క చేయరు ఆయన గదిలో నుంచి ట్రాన్సిస్టర్ మ్యాగ్జైన్లు ఎత్తుకుపోతుంటారు కత్తి లేని నిరాయుధుడికి ఎవరు భయపడతారు మన వద్ద కత్తి ఉంటే పనులు చకచకా జరిగిపోతాయి కానీ ఆయన కత్తితో జరిగే పనుల్ని ప్రేమతో చేయాలని విఫల యత్నం చేస్తుంటాడు ఆయన ధోరణి చూసి నాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది మొన్న వణుకుతున్న తన చేతులతో నా చెయ్యి అందుకుంటూ అన్నాడు కాస్త నీ చెయ్యి నా గుండె మీద పెట్టు నాయనా చాలా నొప్పిగా ఉంది అని ఆయన ప్రేమతో నన్ను బలహీన ముందే నేను జాగ్రత్త పడి నా కత్తి జుడిపించాను పథ్యం పాటించకపోతే ఇలాగే అవుతుంది నానా ఆఫీస్లో ఫైల్ పోయినందుకు నాపైన ఎంక్వైరీ నడుస్తుంది తప్పు నాదే అని రుజువైతే ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతుంటే చిన్న చిన్న విషయాలతో నన్ను ఇబ్బంది పెట్టుకున్నానా నిష్ఠూరంగా అన్నాను అంతే కత్తి సూటిగా ఆయన గుండెను ఛేదించింది తన గుండె నొప్పిని మర్చిపోయి నా కోసం వెలవెల్లాడాడు నీ మీద కేసా దేవుడా మా వాడిని కాపాడు తండ్రి పొరుగు పోకుండా రక్షించు స్వామి అంటూ రెండు చేతులెత్తి దేవుణ్ణి మొక్కసాగాడు ఈ మనిషి తుచ్ఛమైన పొరుగు ప్రతిష్టల కోసం తన దగ్గరున్నదంతా వెచ్చించాడు తనకు ధన సంపద లేకున్నా కుటుంబ సంపద ఉందని భ్రమపడుతూ రోజంతా ఫోన్లు చేసి కొడుకుల్ని కూతుళ్ళని పిలుస్తుంటాడు విసిగిస్తుంటాడు అందరికీ తెలిసిన వాస్తవం ఏమిటంటే నాన్న వద్ద ఇప్పుడు కేవలం డెబ్బై ఏడు వేల నగదు ఒక టీవీ ఓ రేడియో కొన్ని దేవుని విగ్రహాలు మాత్రమే మిగిలాయి వాటిని కూడా ఎలా పంచుకోవాలో ఆయన కూతుళ్ళు కోడళ్ళు ఎప్పుడో నిర్ణయం చేశారు ఓ రోజు నా చిన్న కూతురు ఆయన్ని అడిగింది తాతయ్య నీ ట్రాన్సిస్టరు నాకు ఇవ్వవా అని దానితో నేను వార్తలు వింటానమ్మా నేను చనిపోయాక నువ్వు దాన్ని తీసుకో ఆయన మాటిచ్చాడు మరైతే నువ్వెప్పుడు చచ్చిపోతావు ఆయన మెడలో చేతులేసి గోముగా అడిగింది ఆ పిల్ల ఓరి దేవుడా మరో రాబందును పుట్టించావా ముసలాయన గొణుక్కున్నాడు నా తండ్రి చుట్టూ చేరిన ఈ రాబందుల్ని చూశాక నా పిల్లల్ని నా కత్తి మొన కింద మరింత అణిచిపెట్టాను నా పెద్ద కొడుకు కానీ ఈడొచ్చిన నా కూతురు కానీ నా ముందు గట్టిగా నవ్వే సాహసం చేయగలరా నేనెంత కోరుకుంటానో అంతే నవ్వుతారు అదంతా నా కత్తి మహత్యం కాలేజీలో చదివే నా అమ్మాయి మున్ని ఓ రోజు నా దగ్గరకు వచ్చింది డాడీ డాడీ మా కాలేజీలో ఒక లెక్చర్ ఉన్నాడు పేరు శే శేఖర్ అతను అతను అంటూ నీళ్లు నమిలింది చెప్పమ్మా చెప్పు నాలో ఆతృత ఆమె ముఖంలో కంగారు చేతుల్లో వణుకు చూసిన నాకు శేఖర్ ఎవరో ఇట్టే తెలిసిపోయింది ఈ మాట చెప్పటం కోసం ఎన్నో నెలలుగా ఆమె ధైర్యం కూడగట్టుకుంటుందని కూడా నాకు అర్థమైంది నా కత్తి జుడిపించే సమయం వచ్చింది వెంటనే గర్జించాను ఆ జులై విధవ గురించి నాకు ముందే తెలుసు కాలేజీలో నువ్వు ఇలాంటి తిరుగుళ్ళకి అలవాటు పడతావని ముందే తెలిస్తే నిన్న అసలు కాలేజీలో చేర్పించేవాణ్ణి కాదు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు కటువుగా అన్నాను అది కాదు డాడీ నీకు శేఖర్ గురించి పూర్తిగా తెలియదు పదునైన నా కత్తిని లెక్క చేయకుండా ముని నిర్భయంగా చెప్పింది శాఖర్ డాడీ ఎవరనుకున్నావు ఆయన ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు ఫైలు తప్పిపోయిన మీ కేసు వెళ్ళేది ఆయన టేబుల్కే అలాగా అంటూ నివ్వెరపోయి ఆమెనే చూడసాగాను ఇప్పుడు ముని కూడా నాలాగే ఓ కత్తిని సంపాదించి దాని పదునైన మొనని నా ఎదపై ఉంచిందని తెలిసొచ్చింది నాకు కత్తి ఉర్దూ కథ విన్నారు రచన జిలాని బానో తెలుగు అనువాదం ఆదోని భాష ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినో ఏడ్చి కూర్చి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను మీ స్పందన గనక తెలియజేసినట్లయితే నాకు ప్రోత్సాహంగా ఉంటుంది మరింత సంతోషిస్తాను తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు నేను కథ వెలువరించిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి నమస్తే